క్రీస్తు పూర్వం 240 ఆ ప్రాంతంలో యాంటియాకస్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. చాలా రొమాంటిక్ చక్రవర్తి ఆయన. ఆ రొమాంటిక్ చక్రవర్తి అంటే మీకు అర్థం ఉండాలి, ఆయన ప్లే బాయ్ అని చెప్పాలి. సో ఆయనకి ఒక అమ్మాయి అంటే బాగా ఇష్టం అనిపించింది. ఆ అమ్మాయిని లవ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అమ్మాయి పెళ్లి చేసుకుంటాను కానీ నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అడిగితే నీకేం కావాలి అని అడిగారు. చిన్నపిల్లలు అడిగితే చాక్లెట్లు అడుగుతారు, ఇంకొంచెం పెద్దోళ్ళు అడిగితే బార్బీ డాల్ అడుగుతారు, ఇంకా కొంచెం పెద్దోళ్ళు అడిగితే మొబైల్ అడుగుతారు. రాజుగారు అడిగితే ఏమేమి అడగాలో అర్థం చేసుకొని నాకు పట్టణాన్ని కట్టి పెట్టవా అని అడిగింది. అడిగితే మనోడు పట్టణాన్ని కట్టించేశాడు. అమ్మాయి అడిగింది కదా, ఆ పట్టణం కట్టించాడు కదా, ఆ అమ్మాయి పేరే ఆ పట్టణానికి పెట్టాడు. ఆ అమ్మాయి పేరు, ఆ పట్టణం పేరు లవదోకియా, రైట్. సో అందుకనే వచ్చింది, చాలా రొమాంటిక్గా ఉంటుంది. అయితే అమ్మాయిలకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే అడిగే ముందు చాలా ప్రేమపూరితంగా అడుగుతారు, అడిగింది ఇచ్చిన తర్వాత నువ్వు ఎవడోరా అంటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్, అక్కడ కూడా జరిగింది అదే. ఆ అమ్మాయి వాడిని వదిలేసింది, పట్టణం ఆ పేరును ఉండిపోయింది, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. సో దట్స్ యాంటియాకస్ 1 264 BC జరిగినటువంటి స్టోరీ. లెవదోకియా ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ, చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణం మంచి స్ట్రాటజిక్ ప్లేస్లో ఉంది. ఇగ్నేతియన్ హైవే అంటారు. రోమ్ పట్టణం నుంచి రష్యాకి వెళ్ళేటువంటి రోడ్డు మీద అది ఉన్నది. అది 4 రోడ్లు కలిసేటువంటి చోట ఉన్నది. పెర్గమం నుంచి సార్దీస్కి వెళ్ళేది, ఎఫ్ఎస్ఎస్ నుంచి కొలసీకి వెళ్ళేది, 4 రోడ్స్ కలిగే చోట ఉన్నది. సో ఇట్స్ ఎ పోస్టల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పాలి. తర్వాత చాలా వర్తకం జరిగేది. వర్తకం జరగడానికి 3 కారణాలు ఉన్నాయి అక్కడ. నెంబర్ 1, గోల్డ్ వ్యాపారం బాగా జరుగుద్ది అక్కడ. గోల్డ్ వ్యాపారం బాగా జరుగుద్ది అంటే అక్కడ గోల్డెన్ మైన్స్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. చాలామంది బంగారం కావాలంటే తెనాలి వెళ్తారు, ఎందుకంటే బంగారం గనులు తెనాలు ఏముండదు, కానీ మంచి బంగారం అక్కడ దొరుకుద్ది అనుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది ఇది. అదేవిధంగా ఇండియా లేకపోతే వరల్డ్ లెవెల్లో బంగారం కొనుక్కోవాలనుకుంటే దుబాయ్ వెళ్తారు. దుబాయ్లో గోల్డ్ మైన్స్ ఏమి లేవు, కానీ బంగారం మాత్రం బాగా దొరుకుద్ది అక్కడ. బంగారపు వీధుల్లాగా ఉంటాయి. నేను గోల్డెన్ మార్కెట్లోకి వెళ్ళాను, నాకు అసలు ఏమన్నాలో అర్థం కాలేదు. మన మార్కెట్లో బంతిపూలు చామంతి పూలు దండలు ఆరేస్తారే, ఆ విధంగా బంగారపు దండలు ఆరేస్తున్నాయి. అంటే సైజు కూడా అంతే ఉన్నాయి, అర్థమైందా? అసలు దాన్ని మనుషులకి వేస్తారా గేదెలకు వేస్తారా అర్థం అవ్వలేదు, అంతలో ఉన్నాయి. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యారీ దెమ్, అంత వెయిట్ ఉంటుంది. మనకి ఏటీఎం మిషన్స్లో డబ్బులు వస్తాయి. దుబాయ్లో కొన్ని ఏటీఎం మిషన్స్లో గోల్డ్ బయటకు వస్తుంది. అంటే పైన ఒక స్క్రీన్ ఉంటుంది, నీకేం కావాలో ఆ షేపు ఆ సైజు కనుక మనం క్లిక్ చేస్తే ఆ షేపు ఆ సైజుతో గోల్డ్ బయటకు వచ్చేస్తుంది. అంత కరెన్సీ లోన పెట్టేస్తే క్రెడిట్ కార్డ్. సో దట్స్ ది గోల్డ్ మార్కెట్ దే హ్యావ్. లెవదోకియా అలాంటి గోల్డ్ మార్కెట్ కలిగినటువంటి పట్టణం. దట్స్ నెంబర్ 1. రెండోది, లెవదోకియా పట్టణానికి కొంచెం నార్త్కి వెళ్తే కనుక ఒక 6 కిలోమీటర్స్ నార్త్కి వెళ్తే ఒక కొండ ఉంటుంది. కొండ మీద టాప్ లెవెల్లో కొంచెం మంచు లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆ మంచు ప్రాంతంలో ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ షీప్ బతుకుది, ఒక జాతి గొర్రెలు. ఆ జాతి గొర్రెల యొక్క బొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ బొచ్చుతో తయారు చేసినటువంటి కోట్ చాలా ఖరీదు ఉంటుంది. దాంతో తయారు చేసినటువంటి వస్త్రాలకి చాలా వాల్యూ ఉన్నది, రాయల్ వాల్యూ ఉన్నది. కాబట్టి ఆ ఊలు వర్తకం కోసం చాలామంది వస్తూ ఉంటారు. మూడో కారణం, ఆడవాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం కాటుక కళ్ళకి పెట్టుకోవటం అనేది బాగుండేది. ఇప్పుడైతే స్టైల్గా పెన్సిల్స్ పెట్టుకుంటున్నారు అనుకోండి, కానీ అప్పట్లో కాటుక పెట్టుకున్నప్పుడు దెర్ వాజ్ ఎ పాజిటివ్ నోట్. ఏంటంటే ఆ కాటుక కళ్ళకి అందాన్నే కాదు చలవదనాన్ని ఇస్తుంది అనేటువంటిది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటుక తయారు చేసింది లెవదోకియా ఊర్లో. ఏ వ్యక్తి అయితే ఆ కాటుకను కనుక్కున్నాడో, ఆ కాటుకను తయారు చేశాడో, అతని పేరున ఒక కాయిన్ నాణ్యం కూడా తయారైంది. సో ఈ 3 కారణాలను బట్టి లెవదోకియా అనేది ఇట్స్ ఎ వెరీ ప్రామినెంట్ సిటీ. నెంబర్ 1 గోల్డ్, నెంబర్ 2 క్లాత్, 3 నెంబర్ 3 కాటుక. ఇది ఈ లెవదోకియా సంఘం యొక్క బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. లెవదోకియా సంఘం చాలా సెల్ఫ్ ప్రైడ్ కలిగినటువంటి పట్టణం. క్రీస్తు శకం
క్రీస్తు పూర్వం 28 ఆ ప్రాంతాల్లో ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆ పట్నం మొత్తం కూలిపోయింది. సెకండ్ టైం 64 AD భూకంపం వచ్చింది. అప్పుడు కూడా పూర్తిగా పట్నం నాశనం అయిపోయింది. ఆ పట్నము నాశనం అయిపోయినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి రోమన్ చక్రవర్తి లెవదోకియా వాళ్ళకి ఏమన్నాడంటే, నేను కొంచెం డబ్బులు పంపినా మీ పట్నాన్ని కట్టుకోవడానికంటే ఏమవసరం లేదు, మేము కట్టేసుకుంటాం అని విదిన్ 6 ఇయర్స్ ఆ పట్నాన్ని రీబిల్డ్ చేశారు. ఎందుకంటే ఆత్మగౌరవం కలిగినటువంటి వ్యక్తులు, చాలా అంటే పర్పస్ లైఫ్ కలిగినటువంటి వ్యక్తులు, చాలా దృష్టిని కేంద్రీకరించి పనిచేయగలిగేటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళు లెవదోకియా పట్టణానికి చెందినటువంటి వాళ్ళు. దాట్స్ ది బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ లెవదోకియా. రైట్, ఈ పట్టణానికి సువార్త ఎలా వచ్చింది అని అంటే, ఈ పట్టణానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు కూడా సువార్త చెప్పడానికి రాలేదు. ఈ పట్టణంలో సువార్త రావడానికి కారణం ఏంటంటే, ఈ పట్టణానికి ఒక 94 to 100 kilometers వెస్ట్లో ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి పట్టణం ఉంటుంది. ఆ ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి పట్టణంలో పౌలు 3 ఇయర్స్ ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఆయన 3 సంవత్సరాలు ఉండి పరిచయం చేసేటప్పుడు ఆయన పద్ధతి ఏంటనంటే, రోజంతా రోడ్ల మీద పడి సువార్త బోధిస్తూ ఉండేవాడు. ఎవరిని యేసుప్రభుని అంగీకరిస్తే, తమ్మీ 4 గంటలకల్లా టిరేనస్ హాల్కి వచ్చాయి, మనం కొంచెం మాట్లాడుకుందాం అనేవాడు. 4 o'clock నుంచి 6 o'clock దాకా 2 hours టిరేనస్ అనేటువంటి టౌన్ హాల్ ఉండేది, అది ఖాళీగా ఉండేది. ఆ హాల్లో పాల్ కూర్చొని వాళ్ళని ప్రభువులో నేర్పించేవాళ్ళు, ఎదిగించేటువంటి వాడు. ఆ విధంగా ఎదిగినటువంటి వ్యక్తులు వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళు సంఘాలు స్థాపించారు, ప్రభు పరిచయం చేశారు. అందుకనే యోహాన్ అపోస్తల కార్యము 19:10 ఏముంటుందంటే, పౌలు ఎఫ్ఎస్ఎస్ పట్టణంలో ఉండగా ఆసియా ప్రాంతం అంతట్లో యూదులే కానీ గ్రీసు దేశస్థులే కానీ యేసుక్రీస్తు గురించి తెలవనటువంటి వారు ఇంకెవరు లేరు అని ఉంటుంది. ఎందుకనంటే ద గాస్పుల్ స్ప్రెడ్ సో వైడ్లీ బికాస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఇన్ ఎఫ్ఎస్ఎస్. అయితే ఆ టైంలో ఈ లెవదోషియా ప్రాంతం నుంచి ఒక కుర్రోడు ఎఫ్ఎస్ఎస్ పట్టణానికి వెళ్ళి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువులో ఎదిగాడు. అతని పేరే ఎఫఫ్రా. అతను వచ్చి 3 సంఘాలు స్థాపించాడు. 1 కొలస్సే, 2 హీరాపోలి, 3 లెవదోకియా. 3 పట్టణాల్లో ఆయన పరిచర్యను ఆరంభించాడు. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కొలసి, హీరాపోలి అండ్ లెవదోకియా. ట్రయాంగిల్ అంటే ఈ విధంగా. అక్కడ ఈ 3 చోట్ల ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు. So that's how the gospel came to Laodicea. ఈ లెవదోకియా సంఘంలో బిగినింగ్లో అద్భుతమైనటువంటి పరిచర్య జరిగింది. ఒక 25-30 ఇయర్స్ తర్వాత ఆ సంఘంలో వచ్చినటువంటి పరిస్థితులను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుల ద్వారా ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరం వాళ్ళకి ప్రాక్టికల్గా పనిచేస్తుంది, మనం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మనకు కూడా ప్రాఫిటికల్గా పనిచేస్తుంది.